సార్ మేడం, మే రూమ్ లో ఏ పని పాట చేయకుండా ఖాళీగా పడుకునే ఇద్దరు బ్యాచిలర్స్ డైవర్స్ కలం మేము. తెలుసు మాకు కూడా. సరే పోన్లే గానీ శేఖర్ మాస్టర్ అంటే మా చిల్లెప్పటి చచ్చిపోతా తెలుసా? ఆయన గురించి నిజాలు చెప్పు, నిజంగానే చచ్చిపోద్ది. శ్రీదేవి గారి పక్కన శేఖర్ మాస్టర్ ని తీసేసి నన్ను కూర్చోడితే బాగుంటది కదా. బంగారు పంజరం పక్కన అష్టి పంజరం కూర్చోబెట్టినట్టే ఉంటదా దరిద్రుడా? రోజు ఉదయాన్నే డైపర్ చూడండి, డాన్స్ చేసే మూడు రాదంటున్న శేఖర్ మాస్టర్. పట్టారేట్రా బాబు మీరు. ఇది ఉదయాన్నే డైపర్ చూస్తే కాదు, ఉదయాన్నే డైలీ పేపర్ చూస్తే గానీ డాన్స్ చేసే మూడు రాదంటున్న శేఖర్ మాస్టర్. హైదరాబాద్ శివార్లో ఒక ఇల్లు ఎవడు కొనట్లేదంట, అది అమ్మి పెడితే లక్ష రూపాయలంట. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారంట. సిగ్గులేదు నీకు, దయ్యం ఉన్న ఇంట్లోకి పోయి ఎట్లా మేనేజ్ చేస్తావు నువ్వు? ఏం లేదు, మూడు డమ్మీ దయ్యాలు క్రియేట్ చేద్దాం, లోపలికి వెళ్దాం, వాళ్ళ ఎడాపెడా కొట్టేసి వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఇంట్లో దయ్యాలు లేదని నమ్మేస్తారు. కానీ ఇప్పటికిప్పుడు మనకు ముగ్గురు దయ్యాలను ఓడి పంపిస్తారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జూనియర్ ఆర్టిస్ట్ ని క్రియేట్ చేయండి ఆడి చేస్తాడు. హలో మామా. అరే చెప్పరా. ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు దయ్యం గెటప్లో కావాలరా? అరే ముగ్గురు కాదురా, 30 మందిని పంపిస్తా. లక్ష రూపాయలు మనం కూడా. అరే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ దొరకట్లేదు, అడిగానికి నేను ఇన్ఫార్మ్ చేయాలి ఇది. అరే ఫస్ట్ ఆఫ్ ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టు. హలో. అరే మామా అగో ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, మనసు ట్రై చేస్తా. అన్న ఇల్లు అయితే మస్తు ఉందనా? చిన్నప్పటి నుంచి చూస్తాను ఈ క్యారెక్టర్. మా ఫ్రెండ్ గారు చెప్పడమే లేటు, అప్పుడే దెయ్యాలు ఫిక్స్ చేసాడు. వీడు రికార్డ్ అక్కడెక్కడ పెట్టారు మెట్టు అది. మా ఓడొకడు ముందే పేమెంట్ ఇచ్చేస్తాడు, వీళ్ళకి కెమెరా ఫేవర్ లో పరిగెట్టడం రాదు. ఈ దయ్యం కరెక్ట్ కెమెరా ముందు నుంచి వెళ్ళింది, ఇప్పుడు దానికి ఇంకా సగం పేమెంట్ ఇచ్చినట్టున్నారు. పడుకో, ఖచ్చితంగా వస్తాయి అవి. ఆడ కెమెరా ఆడుంది, నువ్వు వచ్చి ఈడ ఓవర్లాప్లు ఉంటే కనబడతావు కెమెరా. జూనియర్ ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, యాక్షన్ అన్నప్పుడు రావాలి మీరు. రాదు నీకు తీసుకో. నువ్వేమని ఎస్ఎస్ తమనా డిఎస్పి టన్నక్క టన్నక్క మీకు ఊడే తెల్లబట్టలు అంత మంచి కొడతాడు, ఒక్కరోజు కూడా మర్చిపోవా. ఇందాక చూశాను, ఇది ఇల్లు అనుకుంటున్నారా కేబిఆర్ పార్క్ అనుకుంటారా? కెమెరా అక్కడ ఉంది, మొత్తం జుట్టు అంతా ముందుకేసుకుంటే సెకండ్స్ కనబడుతుంది. ఎవడు మిమ్మల్ని ఎవడు కాదు, మిమ్మల్ని మేము ఆర్టిస్ట్ చేసి మనం ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, అక్కడ రాదు. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నావు, ఏంది వ్యాక్సిన్ చేసుకోవచ్చుగా, పేమెంట్ ఇస్తున్నారుగా. మంచి దిట్టంగా ఉన్న బలంగా కొన్నబరికి పోయేటప్పుడు ఇంకా భయపడతాను. మావుడింటి 57 మిస్డ్ కాల్ ఉన్నాయి, ఎందుకు మిస్ కాల్ ఫోన్ చేశాడు? హలో, అరే నేనేరా, ఏంట్రా
నువ్వు జూనియర్ ఆర్టిస్టులను పంపించలేదా? ఇక్కడ అసలు జూనియర్ ఆర్టిస్టులు రాలేదా? నువ్వెవర్రా? తెయ్యాలు. అరే జ్ఞాని, ఒక్కసారి రారా. పోరా పో. అరే జ్ఞాని జ్ఞాని, ఒక్కసారి ఒక్కసారి చెప్పేయండి. అంటే మా ఊరికి ఫోన్ చేశా. ఏంటి మరి? ఆడ అసలు జూనియర్ ఆర్టిస్టులు రాలేదంట. మరి ఎవరు? నిజంగా దెయ్యాలు రాలు. ఏం మాట్లాడుతున్నావురా? అది నిజంగా దెయ్యాలు రా. నరాలు కట్ అయిపోతున్నారు. అరే ఇప్పుడు ఏం చేద్దాం రా? సైలెంట్ గా బయటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? థియేటర్ ఓపెన్ చేసారంట, సినిమా చూస్తాం అక్క. ఎక్కడికి? Hey, my dear ghost, come, come, come. We will sit and discuss each other, okay? Don't manhandle. Hey, hey, amma, chappu da, chappu da, chappu da, chappu da, chappu da, chappu da. Jai Kortha, Jai Kortha, Jai Kortha. చూకరో బేటా, చూకరో, 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 చెయ్యో, చూకరో. మా దీనిలోకి వచ్చా. నిమ్మకాయ వద్దు అక్క, నిమ్మకాయ వద్దు అక్క, ప్లీజ్. అదేంటి రామ్ సింపుల్ తీసింది? శ్రీయాంజనే ప్రసన్న, శ్రీయాంజనే ప్రసన్న, శ్రీయాంజనే ప్రసన్న, శ్రీయాంజనే ప్రసన్న, శ్రీయాంజనే ప్రసన్న, అక్క నువ్వు శ్రీయాంజనే ప్రసన్నం చేయమంటున్నాయింది అక్క. అప్డేట్ గారు మీరు ఎప్పుడు అదే శ్రీయాంజన ప్రసన్నం శ్రీయాంజ. ఏంటి ఊరుకున్నాను, రెచ్చిపోతున్నావు? చెప్పినా కదరా నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఏం చేయాలి చెప్పు? గంట డాన్స్ ఆడాలి. అట్లా చెప్పు, ఒక నిమిషం ఆగు. కంటిన్యూ చేస్తాడు. ఏం చేస్తుర్రా? అంటే గంట డాన్స్ ఆడుతుంది అన్నావు కదా, ఎట్లా ఆడుతా చూద్దాం. ఇప్పుడు ఏంటి అక్క కుండ డాన్స్ ఆడుతుందా? మీరు ఆడాలి దానిపైన. అట్లా రౌండ్ కుంటా వద్దు, సంథింగ్ ఫ్లాట్ దీని మీద. ఒకసారి నువ్వు ఆడి చూపియవా, ఒకసారి నువ్వు ఆడి చూపియవా. లేదక్క, ఎలా ఆడతావక్క? అవి మేకలు అనుకుంటున్నావు, కేక్ అనుకుంటున్నావు? మిమ్మల్ని నాడు రాళ్ళు ఒప్పటికే.